ఇక రాష్ట్రంలో మూడు మేజర్ పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మచిలీపట్నాన్ని మేజర్ పోర్టుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. పశు సంవర్ధక శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ అధికారులకు ఈ సందర్భంగా పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. పనుల్లో పారదర్శకత ఉండాలని, అవినీతి లేకుండా చూడాలని సూచించారు. పశువులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, వాటి వైద్యం కోసం ప్రత్యేక వాహనాలు తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారు. పశు సంవర్ధక మత్స్య శాఖపై సీఎం జగన్ సమీక్ష. మచిలీపట్నంను మేజర్ పోర్టుగా తీర్చిదిద్దాలని నిర్ణయం. వెటరినరీ ఆసుపత్రుల్లో సదుపాయాలు కల్పించాలని ఆదేశం. పశువులకు కామన్ హెల్త్ కార్డులు జారీ చేయాలని సూచన. ప్రతిరోజు వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్ నేడు పశు సంవర్ధక మత్స్య శాఖలపై రివ్యూ నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి నీళ్లపేట సహా రాష్ట్రంలో గుర్తించిన ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణాలపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చర్చించారు. జెట్టీలను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. దాదాపు 12 జెట్టీల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. లో మూడు మేజర్ పోర్టుల నిర్మాణానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నామని, మచిలీపట్నంను మేజర్ పోర్టుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. భీమిలీ సమీపంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై సీఎం చర్చించారు. మత్స్యకారుల గురించి ప్రభుత్వం ఏం చేస్తుందో వివరించాలన్నారు. పనుల్లో పారదర్శకత ఉండాలని, అవినీతి లేకుండా చూడాలని సూచించారు. గుజరాత్లో 25,000 తెలుగు మత్స్యకార కుటుంబాలు ఉన్నాయని, వారంతా ఉపాధి లేక వలస వెళ్లారన్న విషయాన్ని అధికారులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వేటకు అవసరమైన సదుపాయాలు కల్పించడం ద్వారా వారిని తిరిగి రాష్ట్రానికి రప్పించే అవకాశాలు ఉంటాయని అధికారులు పేర్కొనడంతో ఆ దిశగా అడుగులు వేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే చేపలు, రొయ్యలు పెంచుతున్న ప్రాంతాల్లో ల్యాబ్ రైతులకు అవగాహన కల్పించడానికి జనవరి నాటికి వర్క్షాపులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీడ్ ఫీడుల్లో ఖచ్చితంగా నాణ్యత ఉండాలన్నారు. ఎక్కడా కల్తీ ఉండకూడదని, కల్తీ చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశించారు వైఎస్ జగన్. ఆక్వా ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాల్లో సంబంధిత రంగానికి చెందిన వారిని ఉద్యోగులుగా తీసుకున్నామని, వారికి సరైన శిక్షణ ఇచ్చి రైతులకు మంచి జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే అని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో హ్యాచరీ జోన్ గా ప్రకటించిన ప్రాంతంలో ఫార్మా కంపెనీలకు అనుమతిచ్చి కలుషితం చేయడం కరెక్ట్ కాదని, ఈ అంశంపై పూర్తిగా అధ్యయనం చేసి ఒక విధానాన్ని రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైతుల ప్రయోజనాలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న సీఎం, మేనేజ్మెంట్ లో ప్రతిభావంతుల సహకారం తీసుకోవాలని సూచించారు. వెటర్నరీ ఆసుపత్రి క్లినిక్లలో సదుపాయాలను మెరుగుపరచాలని, అందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. కరువు పీడిత ప్రాంతాల్లో పశువులకు ఆహార సమస్య లేకుండా చేయడానికి స్థిరమైన, శాశ్వతమైన విధానాలు తీసుకురావాలన్నారు. దాణా కొరత రాకుండా ఉత్తమ విధానాలు అనుసరించాలని సూచించారు. పశువులకు హెల్త్ కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్న సీఎం జగన్, వచ్చే ఏడాది నుంచి పశువుల వైద్యం కోసం 102 వాహనాలు తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.